తుఫాన్ వచ్చిన పన్నెండు రోజులకి జరిగిన విషయం గాజువాక మల్కాపురంలో మీటింగ్ పెట్టారు విశాఖపట్నానికి కరెంట్ రాల జనరేటర్ పెట్టి మీటింగ్ పెట్టారు ఇంతే ఇలాంటి గ్రౌండే మల్కాపట్నంలో ఓకే అయితే ఆ గ్రౌండ్లో అయితే తిప్పి తిప్పి కొడితే వెయ్యి మంది పడతారేమో ఇరికిరికిచ్చి కూర్చుంటే కరెంట్ లేదేమో అందరూ కూడా ఇక్కడ ఉంది కదా అని వచ్చారు అంటే ఇదేదో పెద్ద పోటీగాడని కాదు టై టైంపాస్ కోసం చాలా మంది మన దేని ఉంటారు అపార్ట్మెంట్లో కూడా కూర్చొని వాక్యం వింటా ఉన్నారు సో నేను ఆ రోజు నేను వాక్యం చెప్పాలి నేను దాన్ని ఆసరాగా తీసుకొని శ్రమ పడిన వాడే శ్రమను అర్థం చేసుకుంటాడు అనే మాటతో వాక్యం చెప్తున్నాను ఏసు ఒక్కడే శ్రమ పడినవాడు ఏసూ ఒక్కడే బాధపడినవాడు ఏసు ఒక్కడే కష్టాలు కూడా పోయినవాడు ఆయనొక్కడే అర్థం చేసుకుంటాడు అని ఇలా చెప్తాను నలభై నిమిషాలు ఈలోగా ఇలాగే మెట్ల మీద నుంచి ఇద్దరు స్టేజ్ ఎక్కారు ఎక్కితే నేను మామూలుగా వాక్యం చెప్తా అన్నా అందులో వాడు వచ్చేసి నా నెత్తమే చేశాడు అర్థం అప్పుడు కానీ వెనకాల వాళ్ళకి అర్థం కాల ఈయన మనోడు కాదురా నాని లాగేశారు ఏంట్రా అంటే ఏసో అక్కడే అక్కడే అన్నా మన మా దేవుడు సంగతి అంటే అని అన్నాడు అతను అని అంటే ఒక పది నిమిషాలు కూర్చో విషయం ఏంటో మనం తెలుసుకుందాం అని అన్నా కూర్చున్నాడు అప్పుడు నేను ఏమన్నానంటే క్రికెట్ ఆడేది పదకొండు మంది కానీ ఒకడే క్యాప్టెన్ ఉంటారు ఇద్దరు క్యాప్టెన్లు ఉంటే ఏమొద్ది మంత్రులు డెబ్బై మంది ఉండొచ్చు దేశానికి కానీ ప్రధానమంత్రి ఒకడే ఉంటాడు ఇద్దరు ప్రధానమంత్రులు ఉంటే ఏమవుద్ది ఉండదు అర్థమైందా కాబట్టి దేవుడు ఒక్కడేరా అడు ఎవడో నువ్వే డిసైడ్ చేసుకో నేను యేసు ప్రభు అన్నా నీకు ఈ యేసు ప్రభు కాదనిపిస్తే అలాంటి లక్షణాలు ఉన్నాడు కూడా అవన్నుండి చూపించుకో అది తీరికెళ్ళి అని వాక్యం చెప్పి ముగిచ్చేశా ప్రార్థన చేశా కళ్ళు తెరిచే లోపల లేడు వెళ్ళిపోయాడు రెండో రోజు అయిపోయింది మూడో రోజు రెండో రోజు నన్ను వాక్యం చెప్పని వాళ్ళ మూడో రోజు ఎట్లా గొడవ పెట్టి వాక్యం చెప్ప అయిపోయింది ఆ రోజు క్షమాపణ గురించి మాట్లాడాడు ఆ రోజు దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు అనే విషయం గురించి మాట్లాడా అయిపోయింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం జనవరి నెలలో పదమూడో తారీఖు రాజోల దగ్గర అంతర్వేది పాలన మీటింగ్లో మాడుతున్నాం పొద్దున్న మీటింగ్ అయిపోయింది కొంతమంది కుర్రోళ్ళు వచ్చి నాతో ఫోటోలు తీస్తున్నారు ఇద్దరు కుర్రాళ్ళు స్టేజ్ ఎక్కుతున్నారు వచ్చి వచ్చి కౌగులిచ్చేసుకున్నాడు అంటే ఎలా కౌగులిచ్చుకున్నాడు అంటే మెద్ద మీద చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నట్లు ఎవరబా ఇలా కౌగులుచుకుంటున్నాడు అనుకుని ఎవరు బాబునో అన్నా అన్న నేనన్నా పండుని అని అన్నాడు ఉండు ఏంట్రా అని అన్న అంటే అప్పుడు చెప్తున్నాడు అన్న ఆ రోజు మల్కాపురంలో మిమ్మల్ని కొట్టాను నేనే మీరు ఇక్కడికెందుకు వచ్చారంటే నేను పేరు మార్చేసుకున్నా ఇప్పుడు పాల్ అదే అన్న ఇప్పుడు పాల్ అని ఇప్పుడు ఆడు ఓ పది రోజుల క్రితం నాకు ఎస్ఎంఎస్ చేస్తాడు ఏమైనా తెలుసా మిమ్మల్ని ఏ గ్రౌండ్లో అయితే కొట్టడానికి స్టేజ్ మీదకి వచ్చాను అదే గ్రౌండ్లో నేను సాక్ష్యం చెప్తా నువ్వు వాక్యం చెప్పాలంటాడు ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారే అది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు దేవుడు ఆడికి కొట్టే పరిస్థితి తెచ్చాడు ఆడికి బుర్ర వచ్చింది ఎన్నిసార్లు నిన్ను కొట్టే పరిస్థితికి వస్తే నీకు బుర్ర వచ్చిందా ఇప్పటికన్నా ఇప్పుడు చప్పట్లు కొట్ట ఇప్పుడు కొట్టా ఇప్పుడు కొట్టు దాన్నే ఏడవలాగా నవ్వడం అంటారు అర్థమైందా దీన్నే దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తాడు సార్ ఎన్నిసార్లు చెప్పినా విననొల్లడు వాళ్ళ యొక్క మెడ వంగదో మాట ఎనరో ఎన్నిసార్లు చెప్పిన దేవుడు మన జీవితంలో తీసుకొచ్చేటువంటి ప్రతి పరిస్థితి ఆయన దగ్గరికి ఆకర్షించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన నమ్మదగిన వాడు ఆయన నమ్మకత్వాన్ని ఎలా మీరు గమనించలేదేమో మీకొచ్చినటువంటి కష్టం మీకొచ్చినటువంటి బాధ మీకొచ్చినటువంటి నొప్పి మీకొచ్చినటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎందుకో తెలుసా ఆ పరిస్థితుల్లో దేవుని వైపు తిరుగుతారేమో అని ఆయన తాపత్రం అప్పుడు రెండు జరుగుతాయి ఒకటి నీ కష్టం పోతుంది రెండోది నువ్వు దేవునికి దొరుకుతావు నీ కష్టం పోతుంది నువ్వు దేవునికి దొరుకుతావు నా జీవితంలో నేను యేసు ప్రభుని అంగీకరించడానికి జరిగిన విషయం ఏంటి తెలుసా చాలా కాలం తర్వాత ఎవడో గొడవ పెడితే బైబిల్ స్టడీకి వెళ్ళా వెళ్ళేటప్పుడు మా నాన్నగారు ఇచ్చిన పెన్ను తీసుకెళ్ళా ఖరీదైన పెన్ను వంద రూపాయలు షఫర్స్ అంటారు అయితే ఆ పెన్ను పోయింది పెన్ను కోసం ఎత్తిగా ఎత్తిగా దొరకలా మా అన్నగారు మా నాన్నగారు చాలా కఠినంగా ఉంటారు అప్పుడు ప్రార్థన చేశా ప్రభా పెన్ను పోయింది ఎలా ప్రవ్వా అని అంటే దొరకల మా నాన్నగారికి భయపడి నొప్పి ఎక్కువైపోతే ఆత్మహత్య చేసుకుందాం అన్న రైలు పట్టాల దగ్గరికి వెళ్తే నా మిత్రుడు నన్ను అప్పుడు రే దేవుళ్ళాడు రా ఉంటే పెన్నెందుకు పోతుందిరా అన్న లేదరా ఏసే దగ్గర రా అన్నాడు ప్రార్థన చేశా బా అనిపించింది కొద్దిసేపు ప్రార్థన చేయంగా చాలా హాయిగా అనిపించింది ఆమెన్ అన్న ప్రైజ్ దొలాడు చాలా బాగుందిరా అన్న ఒక ఐదు నిమిషాలు అదే పెన్నురా అన్న అంటే అదేం భయం లేదు ఇంటికి వెళ్ళిపోరా అన్నాడు ఆ రోజు నా యొక్క సాక్ష్యం ఇంటికి వెళ్ళ మా నాన్నగారు ఎప్పుడు పన్నెండు గంటలు పడుకుంటారు కానీ ఆ రోజు పది గంట నిద్రపోతున్నారు ఇంటికి వెళ్ళేటప్పుడే మమ్మీ డాడీ అన్న నిద్రపోతున్నారు రా తలకాయని ఒప్పుకుందని అని అన్నారు సైలెంట్గా పడుకున్న అమ్మాయి ఆ ప్రభావ నువ్వు గొప్పడి ప్రభా అని అర్థమైంది లేకపోతే ఇంటికి వెళ్ళాం కానీ పెన్ను అడుగుండేవాడు ఆ నిద్ర పట్టేసింది నాలుగున్నరకు మెడుకు వచ్చింది ఏ అని అడుగు పెన్ను కళ్ళలోకి వచ్చింది ఏం చేయాలో అర్థం కాదు లేచా అటు ఇటు తిరిగా టేబుల్ ల్యాంప్ ఆన్ చేసి వేరే పెన్ను తీసుకొని పెద్ద కాగితం మీద మా నాన్నగారికి ఉత్తరం రాసా డాడీ నా బతికి ఇలా ఉండేది నా పెన్ను పోయింది ఆ పెన్ను పోవడం బట్టి భయంతో ప్రార్థన చేశా నేను యేసు ప్రభుని అంగీకరించా నిన్న రాత్రే మీకు ఎలా చెప్పాలో నాకు తెలీదు పెన్ను పోగొట్టినందుకు నన్ను క్షమించండి అని ఉత్తరం రాసి ఐదున్నర అయింది మా డాడీ గదులోకి వెళ్ళి ఎందుకంటే డాడీ ఐదు నలభై ఐదు అట్లా లేచిపోతారు గదిలోకి వెళ్ళి డాడీ టేబుల్ మీద పెట్టి వచ్చి పొడుకుని నిద్రపోయా బాగా నిద్రపట్టేసింది ఏడున్నరకి మా డాడీ వచ్చి లేపాడు రాయ్ అన్నారు అయిపోయింది నా పని అనుకున్నా డాడీ అని అన్న మా డాడీ నవ్వుతూ చూస్తున్నారు డాడీ అన్న అంటే ఏంట్రా అన్నారు డాడీ ఉత్తరం చూశాను రా చదివా ఇలాగే అన్నారు చదివా అని అన్నారు డాడీ పెన్ను అని అంటే అప్పుడు మా డాడీ అన్నమాట రే చిన్నప్పుడు చేపలు పడతానికి ఎర్ర పట్టుకెళ్తావు ఎర్ర ఎర్రపోతే కానీ చేప రాదురా అవునా కదా ఎవడైనా ఎర్రపోయిందని ఎడుస్తాడ్రాడ పెన్ను దొరికింద చేప అని ఆనందిస్తాడు పోయింది సన్ను దొరికాడు అది మా డాడీ అన్నమాట పెన్ను పోయింది సన్ను దొరికాడు మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు పోగొడతాడు ఎందుకో తెలుసా విలువైంది దొరకాలని దేవుడు నమ్మదగినవాడు మూడు అయిపోయినాయి దేవుడు నమ్మదగిన వాడు మనల్ని సృష్టించాడు దేవుడు నమ్మదగిన వాడు మనల్ని కాపాడాడు దేవుడు నమ్మదగిన వాడు మనల్ని కష్టాలు గుండా పానిచ్చాడు ఎందుకో తెలుసా వాటి ద్వారా మనం దేవుడికి దగ్గర అవ్వాలి